Hi everyone, welcome to Magneq Software Solutions. So, number series lo baganga manam inko questions discussion chestunnam ee roju. So, 53, 53, 40 and 40, 27 and 27. So, repeated number series ante idi. Okay na? Repeated number series ante ee type of questions vaste manaki baga confusion vastadi. Enduku ante repeated numbers antunnam kabatti manaku koncham doubtful ga untadi ee series. So, enduku sir doubtful ga enduku untadi ante 53 నుంచి 53 ఎట్లా ప్రొడక్షన్ చేసుకుంది. సో 53 నుంచి 53 ఎట్లా ప్రొడక్షన్ చేసిన అంటే సేమ్ అండి, రిపీట్ చేస్తున్న నెంబర్ ప్రొడక్షన్ కాదు అది. సో 53ని యాజ్ యూజువల్ గా మనకు 53గా రిపీట్ చేసిండు, అండ్ 53 నుంచి మైనస్ 13, ఓకేనా, 53 నుంచి మైనస్ 13 చేసిండు, సో 40 వచ్చింది. సో దెన్ ఆఫ్టర్ 40ని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, ఓకేనా, 40ని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. రిపీటెడ్ సిరీస్ అని చెప్తున్నా గుర్తు పెట్టుకోండి. సో 53 నుంచి 53ని రిపీట్ చేసిండు, మళ్ళీ 53 నుంచి మైనస్ 13 చేస్తుంటే 40 వచ్చింది. అండ్ నెక్స్ట్ 40 నుంచి మళ్ళీ మైనస్ 13 చేస్తున్నాడు, మైనస్ 13 చేస్తే 27 వస్తుంది. సో 27 నుంచి మళ్ళీ మనకి ఎవరు వస్తారు సార్ అంటే రిపీటెడ్ వస్తుంది. ఒకసారి చూడండి, రిపీట్ మైనస్ 13, రిపీట్ మైనస్ 13, అండ్ అగైన్ రిపీట్ మైనస్ 13. ఇట్ మీన్స్ 27 మైనస్ 13, 27 మైనస్ 13 చేస్తే మనకి ఎంత 14 ఆన్సర్ గా రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇక్కడ 2 బ్లాంక్స్ ఇస్తాడండి, సో 2 బ్లాంక్స్ ఇచ్చి కూడా క్వశ్చన్ అడుగుతుంటాడు. సో 2 బ్లాంక్స్ ఇచ్చినా కూడా ఏమవుతుంది, ఇక్కడ రిపీట్ మైనస్ 13, రిపీట్ మైనస్ 13, రిపీట్ మైనస్ 13. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఫార్మాట్ ఏంటి అంటే రిపీట్ వస్తుంది. సో 14 అండ్ 14 అని చెప్పేసి వస్తుంది, కొంచెం గుర్తు పెట్టుకోండి. రిపీటెడ్ సిరీస్ వచ్చినప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది, ఎక్కువ ఆలోచించకండి దాని గురించి, ఓకేనా. రైట్, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం ఒకసారి. సో 21 9, 21 11, 21 13, 21 డాష్ అని చెప్పేసి అంటాడు. సో 21 21 21 21, క్వశ్చన్ చూస్తుంటే మనకు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సో రిపీటెడ్ నెంబర్స్ అండి 21 అండ్ 21 అండ్ 21, ఓకేనా. రిపీట్ అని చెప్పేసి ఫస్ట్ నువ్వు ప్రిఫరెన్స్ రిపీట్ కి ఇవ్వు, రిపీట్ కి ఇచ్చిన తర్వాత నువ్వు చేసేటటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. ఇక్కడ 9 ఉంది, 9 నుంచి 11 ప్రొడక్షన్ అయింది, అండ్ 11 నుంచి 13, 13 నుంచి నెక్స్ట్ వచ్చేటటువంటి నెంబర్ కి నీకు అడుగుతున్నాడు, కానీ 21 నుంచి వచ్చేటటువంటి ప్రొడక్షన్ కి నేను అడగట్లేదు. సో దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో 9 నుంచి ప్లస్ 2 అండ్ ప్లస్ 2 అండ్ అగైన్ ప్లస్ 2, 9 ప్లస్ 2 11, 11 ప్లస్ 2 13, అండ్ 13 ప్లస్ 2 ఎంత 15. సో ఆన్సర్ ఏమవుతుందండి మనకు 15 అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏంటి అంటే 11 13 15 వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త, 11 13 వచ్చినప్పుడు వాడు ప్రైమ్ నెంబర్స్ ఇస్తున్నాడా ఆడ్ నెంబర్స్ ఇస్తున్నాడా ఒక్కసారి మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి మూవ్ ఆన్ కావాలి. అండ్ ఇక్కడ 9 ఉంది, 9 ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సో ఇక్కడ 14 కాకుండా మనకి ఒకవేళ ఆప్షన్స్ లో 17 పెట్టిండు అంటే మాక్సిమం ఆప్షన్ ఏ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఇక్కడ 13 11 రెండే నీకు బాగా పాయింట్అవుట్ చేస్తావు, ఇక్కడ 9 ని వదిలేస్తావు, ఓకేనా. ఇక్కడ 9 ని వదిలేసి 11 13 ని మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తా ఉంటావు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏలో 17 పెడితే నువ్వు అప్రాక్సిమేట్ గా 99% నువ్వు ఆన్సర్ ని 17 పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే 11 13 చూడగానే నీకు ప్రైమ్ నెంబర్స్ గుర్తుకు వస్తాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే 13 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ అంటే 17 అని చెప్పేసి ఆన్సర్ పెట్టడానికి నీకు మోస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ 9 ని కూడా ఫ్రేమ్ చేసిండో, 9 ఎందుకు ఫ్రేమ్ చేసిండో అంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు ఆడ్ నెంబర్స్ గా నేను కన్సిడర్ చేస్తున్నా అని చెప్పి నీకు పాయింట్అవుట్ చేయడానికి ఇక్కడ 9 ని మెన్షన్ చేసిండు. సో కొంచెం జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సిన అవకాశం ఉంది. సో ఆప్షన్ ఏ లో ఆన్సర్ ఉన్నప్పుడు కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఆన్సర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్. సో ఇది నెంబర్ సిరీస్ కి సంబంధించి, ఇంకా నెంబర్ సిరీస్ కి సంబంధించి మిగతా క్వశ్చన్స్ కూడా మనం అప్లోడ్ చేద్దాం. సో మీకు ఏమైనా టాపిక్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించి కూడా వీడియోస్ ఇస్తాను. థ్యాంక్ యూ.